హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చేయబోతున్న రెసిపీ మనకి బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్ చాలు. ముందుగా సగ్గుబియ్యం 200 గ్రాములు తీసుకోవాలి. 200 గ్రాముల సగ్గుబియ్యంలో కొంచెం నీళ్లు పోసేసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యంలో వాటర్ అస్సలు లేకుండా ఉంచేసేయండి కంప్లీట్గా. ఇలా ఉంచిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక సైన్ పెట్టేసుకోవాలి. 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను ఈ 2 టేబుల్ స్పూన్ నెయ్యిలోనే అంతా ఫ్రై చేశాను. పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 10 వేయించాలి. మీరు ఈ వీడియోని ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/4 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు అన్నీ కలిపేసి వేసేయచ్చు, కానీ బంగాళదుంపలు వేగవు అన్నమాట, అందుకని ముందుగానే వేయిస్తున్నాను. ఇలా వేగిన తర్వాత గ్రీన్ పీస్ 2 టేబుల్ స్పూన్, క్యారెట్ సన్నగా పొడవుగా కట్ చేసేసి వేసాను. చూడడానికి ఈ డిష్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఇందులో 1 టీ స్పూన్ పెసరపప్పు, అల్లము 1/2 ఇంచ్ సన్నగా కట్ చేసేయండి, పచ్చిమిర్చి 2 పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి ఫ్రై చేయండి. ఉపవాసం ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగానే ఉంది, మీరు ట్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఉంచేసేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఆనియన్స్ 1/2 కప్పు వేసేయాలి. ఆనియన్స్ ముందే వేస్తే మాడిపోతాయి, అందుకని చివరిలో వేశాను. 1/4 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్ నేను వేసుకున్నాను, మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండండి కంటిన్యూస్గా. ఇలా మిక్స్ అయిన మిశ్రమంలోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మిక్స్ చేస్తే ముద్ద అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒకేసారి మిక్స్ చేసేసి ఉడికించండి. తరిగిన కొత్తిమీర, నిమ్మరసము, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేరుశనగలు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.